Hello friends, welcome to Curry Meals channel. ఈ రోజు నా స్టైల్లో సాంబార్ చేశానండి. ఈ సాంబార్ రెసిపీ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో వీలైతే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో ఒక ఆనియన్ సైజ్ చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని 2 టైమ్స్ కడగాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ వేయడం వలన పప్పు సాఫ్ట్గా ఉడుకుతుంది. సో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూసారా, పప్పు మెత్తగా ఉడికింది. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని పప్పు ఉడికిస్తే సాంబారు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితోనే మెత్తగా రుబ్బుకోవాలి. సాంబార్కి ఎప్పుడైనా పప్పు మెత్తగా ఉంటేనే టేస్టీ ఉంటుంది. ఇలా ఆల్ వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 గిన్నెలో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే వంకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోండి. మూలక్కాడలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఆలుగడ్డలు వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఉడికించుకోండి. కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు వేసుకోవాలి. కొంచెం కూరగాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి. లాస్ట్లో సొరకాయ ముక్కలు వేసుకోండి. ఎందుకంటే సొరకాయ ముక్కలు తొందరగా మెత్తగా అవుతాయి. సో వేసుకొని 2 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారా, అన్నీ సాఫ్ట్ అయ్యాయి కదా. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పులో అన్ని కూరగాయలు వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒకసారి పప్పును చెక్ చేసుకోండి. బాగా చిక్కగా ఉండాలా, పలసగా ఉండాలా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మీడియంగా ఉండాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. సాంబార్ పౌడర్ 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, సాంబార్ రెడీ అయింది. ఇలా సింపుల్గా ఫాస్ట్గా కుక్కర్లో సాంబార్ చేసుకోవచ్చు. అంతే అండి, రెసిపీ నచ్చితే 1 లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe our channel.